హైదరాబాద్ ఖైరతాబాద్ దగ్గర మహా గణపతి దగ్గర సందడి నెలకొంది వినాయకుల్ని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. ఇవాల్టి వరకు దాదాపు 4 లక్షల మంది భక్తులు వినాయకుల్ని దర్శించుకున్నారని చెప్తున్నారు కమిటీ నిర్వాహకులు. ఇవాల పలువురు విఐపిలు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయల్స్ మౌనిక అందిస్తారు. గణపతి వద్ద కోలాహలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 5 గంటల నుంచి కూడా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఈ రోజు చవితి పందిర్లో 5వ రోజు విశేష పూజలు కూడా ఉదయం నుంచి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వచ్చే వాళ్ళందరూ కూడా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడానికి కూడా భారీ సంఖ్యలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు ఉదయం స్వామివారి మెల్లో ఉన్న గర్గమాలను కూడా భక్తులకు పంపిణీ చేశారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా లడ్డు ప్రసాదం పంపిణీ చేస్తారేమో, రుద్రాక్ష మాలను పంపిణీ చేస్తారేమో అని ఉద్దేశంతో కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి కూడా దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నుండే కాదు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వినాయకుడిని చూసేందుకు కూడా భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు. సిటీలో ఎన్ని మండపాలు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ కైలాసం అంటే సంథింగ్ స్పెషల్. ఇక్కడికి వచ్చి స్వామివారిని దండం పెట్టుకుంటే మనసులో కోరికలను కూడా నిజమవుతాయని భక్తుల నమ్మకం. ఏం పేరు మీరు? అక్షయ్ అండి. ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం. చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, బట్ మీరు ఇక్కడ లోకల్, మీ చుట్టాలందరూ అడుగుతుంటారా మిమ్మల్ని తీసుకెళ్ళమని? అడుగుతుంటారండి. ఇక మాక్సిమం అవాయిడ్ చేస్తాము, ఎందుకంటే పబ్లిక్ కూడా ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తుంటారు కదా. సో మాక్సిమం అవాయిడ్ చేస్తాం, తీసుకెళ్లే వరకు తీసుకెళ్తాం. ఎందుకంటే చాలా దూరం వేరే వేరే రాష్ట్రాల నుంచి ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా గణేశుని దర్శించుకోవడానికి అలా అని చెప్పి. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడనే ఉంటాం, ఖైరతాబాద్ లో. సో మీరు ఖైరతాబాద్ లో ఉంటుంటారు కాబట్టి సెంటిమెంట్ ఏముంటుంది దేవునికి మీకు? ఏంటండి, మేము 30 ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా, చిన్నప్పటి నుండి ఇక్కడ నుండి ఇక్కడ వస్తుంటారు. ఎట్లా జరుపుకుంటారు నవరాత్రులు మొత్తం? నవరాత్రి హ్యాపీగా లేదు, పెట్టమండి. ఈసారి ఖైరతాబాద్ గణేశుడు దశా మహా గణ గతిగా పబ్లిక్కి దర్శనం ఇస్తున్నానండి. ఒక పక్క నరసింహస్వామి, ఒక పక్క వీరభద్ర స్వామి గారితో దర్శనం పబ్లిక్కి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. వాలంటీర్ చేస్తున్నారు మీరు సర్వీస్, ఎంతమంది వస్తారు రోజుకి, ఏ పని చేస్తుంటారు? రోజుకి విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి లక్షల మంది రావడం జరుగుతుంది. మీరు చూడవచ్చు ఇప్పుడు కూడా పబ్లిక్ ఆఫ్టర్నూన్ నుంచి కూడా పబ్లిక్ కొన్ని వేల మంది, ఒక 10 నుంచి 20 వేల మంది పొద్దు నుంచి దర్శించుకోవడం జరిగింది. ఈరోజు కనీసం 1 లక్ష మంది దాకా దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాం. చాలా వరకు అయితే ఖైరతాబాద్ లోకల్గా ఉండే యువత కావచ్చు, ఇక్కడ ఉండేటోళ్ళందరూ కూడా వాలంటీర్ సర్వీస్ కూడా చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటోళ్ళు స్వామివారిని పూజించేందుకు, భక్తులు ఉండేందుకు ఇక్కడ వచ్చి కూడా వాలంటీర్ సర్వీసింగ్ చేస్తుంటారు. వారి సంఖ్య కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈరోజు వినాయకులు నిమజ్జనాలు కూడా జరుగుతూ ఉంటాయి. 5వ రోజు ఇంట్లో పెట్టుకుని వినాయకులు కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు. వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే చాలామందికి సెంటిమెంట్ వాళ్ళు ఇంట్లో పెట్టుకుని వినాయకుని తీసుకొచ్చి స్వామివారికి దగ్గర పెట్టి మళ్ళీ నిమజ్జనం చేయడమో, లేకపోతే నిమజ్జనం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామి దర్శించుకోవడము, ఏదో ఒకటి చేస్తూ కూడా ఉంటుంటారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మేము యుఎస్ నుంచి వచ్చాము, యుఎస్ సైట్ లేసాము. వినాయకుడు చూస్తున్నా ఏ విధంగా అనిపిస్తుంది? ఫస్ట్ టైం వచ్చారు, ఎట్లా? చాలా ఎక్సైటింగ్, అంటే స్వామిని చూడటానికి చాలా అదృష్టం. నేను ఫస్ట్ టైమే, మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడే హైదరాబాద్ ప్రాపర్, అందుకని వాళ్ళు చిన్నప్పుడు వస్తాం, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉండేవారు అని తెలుసు. వేరే ప్లేస్ లో ఉంటారు కాబట్టి ఇలాంటి వాతావరణం ఎలా అనిపిస్తుంది? మన కల్చర్ కావచ్చు, ఎలా అనిపిస్తుంది అదంతా? చాలా సందడిగా, అసలు పండగ అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుందండి, చాలా బాగా సెటప్ చేశారు, వెరీ నైస్. పెట్టుకుంటాం. చాలా వరకు భక్తులు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది వినాయకుడికి లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంటే, మరికొంతమంది గరికమాల కావచ్చు, వస్త్రాలు ఇలాంటివన్నీ కూడా స్వామివారికి ప్రసాదంగా పెడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు చిన్నపిల్లలను కూడా తీసుకొని ఈసారి స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. మహావిద్య గణపతిగా దర్శనం ఇస్తున్న నేపథ్యంలో అయితే చదువు బాగా వస్తుందని కూడా భక్తుల నమ్మకం. అందుకే దూర ప్రాంతాల నుంచి కూడా వినాయకుడిని దర్శించుకునేందుకు కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. ఈరోజు ప్రస్తుతం అయితే విఐపి మూమెంట్ ఏం లేనప్పటికీ కూడా గత 4 రోజులుగా పోలిస్తే ప్రస్తుతం ఈరోజే భక్తుల క్రౌడ్ ఎక్కువ కనిపిస్తుంది. ఉన్న 4 లైన్లు కూడా కిక్కిరిసిపోయిన వాతావరణం కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే మండపం ముందు ఉంటుందో ఆ ముందు ఉన్న ప్రాంగణం మొత్తం కూడా ఈ భక్తులతో కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో నిన్న మొన్నటితో పోలిస్తే ఈరోజు అదనంగా అయితే
బ్యారికేట్లు కావచ్చు దాని పాటు పోలీస్ బందోబస్తు కూడా అడిషనల్ గా యాడ్ చేయడం జరిగింది సో మొత్తానికి హైదరాబాద్ లో ఈ కర్తబాల్ కైలాసం అంటే భక్తులకి ఒక నమ్మకం ఇక్కడికి వచ్చి స్వామివారిని ఏది మొక్కుకున్నా కూడా వచ్చే సంవత్సరం వరకు నిజం అవుతుందని ఒక నమ్మకం అందుకే చాలా మంది ఇక్కడికి వచ్చి కూడా దర్శించుకుంటూ ఉంటారు హైదరాబాద్ నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి కూడా పూజ కార్యక్రమాలు పాల్గొంటున్నారు కమసన్ సైదుల్తో మోనికా 6 న్యూస్ హైదరాబాద్।